నందమూరి తారక రామారావు. ఆ దివ్యమంగళ రూపం తెలుగువారి మనసుల్లో ప్రతిష్ఠితమై నేటికి 69 ఏళ్ళు పూర్తయ్యాయి. 1949 నవంబర్ 24 ఆయన నటించిన తొలి చిత్రం మన దేశం విడుదలైంది. అంటే ఆ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడితో తెలుగువారి అనుబంధానికి 69 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ రోజుతో 70వ వసంతంలోకి అడుగు పెడుతోంది ఆ సుదీర్ఘ అనుబంధ స్రవంతి. అలనాటి సుప్రసిద్ధ దర్శకులు ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో మీర్జాపురం రాజా, ఆయన సతీమణి కృష్ణవేణి నిర్మించిన మన దేశం చిత్రంలో ఒక చిన్న కానిస్టేబుల్ పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నందమూరి తారక రామారావు తెలుగువారి జీవన విధానంలో ఒక అంతర్భాగంగా మమైకమైపోయారు. 1949లో మన దేశం చిత్రంతో ప్రారంభమైన ఎన్టీ రామారావు నట జీవితం 1982లో వచ్చిన నా దేశం వరకు 43 సంవత్సరాల పాటు నిరాఘాటంగా నిర్విరామంగా కొనసాగింది. ఈ 43 సంవత్సరాల కాలంలో జానపద పౌరాణిక చారిత్రాత్మక సాంఘికాలన్నింటినీ కలుపుకుని 298 చిత్రాలలో అనేకానేక విశిష్ట విలక్షణ పాత్రలు పోషించి భారతదేశంలోనే ఉన్నత అభినయ ప్రమాణాల అత్యుత్తమ నటునుగా వినుతుకెక్కి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడనే కీర్తి ప్రతిష్టలను సొంతం చేసుకున్నారు ఎన్టీ రామారావు. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 మాసాలలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి దేశ రాజకీయాలలోనే పెను సంచలనాల కేంద్ర బిందువుగా ఎదిగారు, వెలిగారు నందమూరి తారక రామారావు. 1983 నుండి 1996 వరకు సాగిన ఆయన రాజకీయ ప్రస్థానం కూడా సంచలనాత్మక నిర్ణయాలతో రాష్ట్ర రాజకీయాలలో పెనుమార్పులు తెచ్చింది. రాజకీయ రంగ ప్రవేశం చేశాక ముఖ్యమంత్రి హోదాలో బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో నటించిన ఎన్టీ రామారావు ఆ తరువాత సామ్రాట్ అశోక్, శ్రీనాథ కవి సార్వభౌమ, మేజర్ చంద్రకాంత్ చిత్రాలలో నటించారు. 1996 జనవరి 18 తెలుగువారందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఆ మహానటుడు దివంగతులు అయినప్పటికీ ఆయన మూర్తి, ఆయన కీర్తి, ఆయన స్ఫూర్తి తెలుగువారి హృదయాంతరాలలో నిత్యనూతనంగా నిలిచిపోయాయి. ఒక మహోన్నత నటుడిగా, ఒక మహాదర్శకునిగా, ఒక గొప్ప నిర్మాతగా, స్టూడియో అధినేతగా, నిస్వార్థ రాజకీయ యోధుడిగా ఆ హిమోన్నత కీర్తి శిఖరంతో తెలుగువారి అనుబంధం 7వ దశకంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆయన కీర్తి ప్రతిష్టలను అక్షరబద్ధం చేస్తూ ద తెలుగు ఫిలిం నగర్ .com అందిస్తున్న అక్షర నీరాజనం. ఓ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నీ విశిష్ట అభినయ విశ్వరూపములుగాంచి విశ్వమంతయు విస్మయముందగా నీ దివ్యమంగళ రూపము, నీ సహస్రభాను తేజము తెలుగు జాతి యదయదలో పదిలంగా నిలిచిపోవా, చరితార్థుడవైతివయ్యా, ఘనచరితిగా నిలిచితివయ్యా. ఒక్కడంటే ఒక్కడే ఒక్క మగాడు, ఒక్కడంటే ఒక్కడే ఒక్క మగాడు, తెలుగు జాతి ఒకటుందని వెలుగెత్తి చాటినోడు, తెలుగు జాతి పౌరుషాన్ని విశ్వవ్యాప్తి చేసినోడు, తెలుగు జాతి తెగువేంటో లెక్క తేల్చి చెప్పినోడు, హస్తిన హస్తాల ఆధిపత్య అహముతుంచి ఎర్రకోట బురుజు పైన తెలుగు జాతి బావుటాను ఎగరేసిన మొనగాడు, ఒక్కడంటే ఒక్కడే ఒక్క మగాడు, ఒక్కడంటే ఒక్కడే ఒక్క మగాడు, మహానటుడు మహామహుడు మన మధ్యన మసలినట్టి మహోజ్వలిత మహోన్నతుడు ఎన్టీఆర్, 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 ఎన్టీఆర్. సకల సద్గుణాల ప్రోధి రఘురాముడిగాను, కృష్ణార్జున భీమకర్ణ శ్రీనివాస శివయ్యాది దైవ పాత్రలైన, రావణ సుయోధనాది దుష్ట పాత్రలైన, కృష్ణదేవరాయనిగా, చంద్రగుప్త మౌర్యునిగా, సామ్రాట్ అశోకునిగా, కాలజ్ఞాన బ్రహ్మయ్యగా, పలనాటి బ్రహ్మనాయుడై, అలనాటి భీష్మాచార్యుడై అలరించిన అభినయాన్ని మరువగలవ తరతరాలు. ఒక్కడంటే ఒక్కడే ఒక్క మగాడు, ఒక్కడంటే ఒక్కడే ఒక్క మగాడు, తాతగాను తండ్రిగాను అన్నగాను తమ్మునిగా, జానపద వీరునిగా, దీనజన బంధువుగా, సకల జన బాంధవునిగా, అన్యాయాన్ని ఎదిరించే కథానాయకునిగా, సమన్యాయం సాధించే సామ్యవాద ధీరునిగా, పోషించని పాత్ర లేదు, సాధించని ఘనత లేదు, దర్శకునిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, చిత్రసీమ గమనగతిని శాసించిన సూర్యునిగా, సినీ జగతి చరితలోన ధృవతారగా వెలిగినోడు, ఒక్కడంటే ఒక్కడే ఒక్క మగాడు, ఒక్కడంటే ఒక్కడే ఒక్క మగాడు, అంతరాత్మలను చెప్పెట్టి అభిమానం కుదువబెట్టి ఢిల్లీ పెద్దల గద్దెల చుట్టూ సలాములు కొట్టేస్తూ గులాములైపోతూ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని అంగట్లో సరుకులాగా అమ్మేస్తుంటే గర్జించిన గలము పేరు ఎన్టీఆర్, ఎదిరించిన బలము పేరు ఎన్టీఆర్. తెలుగుదేశ స్థాపనతో కదిలిపోయే పీఠాలు నవమాసపు విప్లవంతో ప్రభుత్వాన్ని ప్రతిష్ఠించి కిలో 2 రూపాయల బియ్యంతో పేదవాడి కడుపు నింపి సంక్షేమ పథకాలతో బడుగుజీవి సంక్షేమమే లక్ష్యంగా పాలించిన మహానేత, మహామహుడు, మహోజ్వలిత మహోన్నతుడు ఒక్కడంటే ఒక్కడే ఒక్క మగాడు, ఒక్కడంటే ఒక్కడే ఒక్క మగాడు. Hi guys, నేను మీ నవీన్ చంద్రం. Hi, this is Vijay Devarkonda. Please subscribe to, do subscribe, subscribe to, do subscribe to, please do subscribe. People do come and subscribe. Telugu Film Nagar. 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 Telugu Film Nagar.